ఒమిక్రాన్ దెబ్బకు దేశాలు గజగజ వణుకుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండటంతో అన్ని దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. మన దేశంలోనూ చాప కింద నీరులా ఇది విస్తరిస్తోంది. ఈ ఒమిక్రాన్ వల్ల భారత్లో మూడో దశ కరోనా వ్యాప్తి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా మూడో దశ వ్యాప్తి చెందే అవకాశం ఉందని నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ హెచ్చరించింది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 7500గా ఉందని, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మన దేశంలో ఫిబ్రవరి నాటికి మూడో దశ వ్యాప్తి పతాకా స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కమిటీ హెడ్ విద్యాసాగర్ పేర్కొన్నారు. అయితే అది సెకండ్ వేవ్ అంత ఉధృతంగా ఉండకపోవచ్చని తెలిపారు. వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున జరగడంతో ప్రజల్లో ఇమ్యూనిటీ పెరిగిందని, ఫలితంగా సెకండ్ వేవ్ అంతా ఉధృతంగా థర్డ్ వేవ్ ఉండే అవకాశం లేదని విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు. కానీ థర్డ్ వేవ్ మాత్రం పక్కాగా వస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అయిన విద్యాసాగర్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సెకండ్ వేవ్లో నమోదైనట్లుగా థర్డ్ వేవ్లో అంత భారీగా రోజువారీ కేసులు నమోదయ్యే అవకాశం మాత్రం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రిస్క్ దేశాల నుంచి 900 మందికి పైగా రాష్ట్రానికి చేరుకోగా అందులో 13 మందికి కరోనా ఉన్నట్టు తేలిందని చెప్పారు. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తున్నామన్నారు. టీమ్స్లో ఉన్న ఈ 13 మంది ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారంతా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని, అందులో ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవని, పాజిటివ్ రాలేదని వివరించారు. జిల్లాల్లో అధికారులు వారిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.